డ్రగ్స్ తీసుకోకపోయినా పబ్ లో ఉన్న వారందరూ డ్రగ్స్ తీసుకున్నారనే విధంగా బ్లేమ్ చేస్తున్నారని వాపోయారు సినీ నటి కుషిత. తనతో పాటు తన సోదరి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారని కుషిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో పబ్ లో సుమారు 150 మంది ఉండగా వారిలో కొద్ది మంది మాత్రమే డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని కుషిత తెలిపారు. పోలీస్ విచారణకే కాకుండా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధము అంటున్న సినీ నటి కుషిత మా ప్రతినిధి రఫీ ఫేస్ టు ఫేస్ రైల్స్లో జరిగినటువంటి పబ్ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సుమారు 148 మందిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించడం జరిగింది. పోలీసులు అదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే అక్కడ కొంతమంది డ్రగ్స్ యూజ్ చేస్తున్నారనే దానిపైన జరిగినటువంటి వివాదంలో మిగతా అందరినీ కూడా బ్లేమ్ చేయకూడదని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టిస్ట్ అదేవిధంగా సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగినటువంటి కుషిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, అసలు నిన్న ఏం జరిగింది? ఎందుకు అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సి వచ్చింది? మీరు ఎన్ని గంటల సమయంలో ఆ పబ్లో పార్టీలో పార్టిసిపేట్ చేశారు? టైం అయితే నేను కరెక్ట్గా చెప్పలేనండి. నేనైతే పార్టీ ఎండింగ్, పార్టీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ టైంలో వెళ్ళాను. నేను వెళ్ళిన కరెక్ట్గా ఒక 20 మినిట్స్కి పోలీస్ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి అందరినీ తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లడానికి 1 అవర్ టైం పట్టింది. ఎందుకంటే పైన నుంచి అందరి కిందికి రావడానికి మొత్తం 1 అవర్ టైం పట్టింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసానండి. అయితే మనకు అక్కడ తెలుస్తూ ఉంది, నిన్న అందరినీ అదుపులోకి తీసుకోవడానికి గల కారణం అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. పోలీసులు వచ్చిన సందర్భంలో డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది వాష్రూమ్లో అవతల పడేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు కూడా మీడియాలో వార్తలు చూశారు, అసలు మీరు గమనించారా అట్లాంటి సందర్భంలో ఎవరైనా అక్కడ డ్రగ్స్ యూజ్ చేశారా? నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మనం పార్టీకి వెళ్ళలేదో, మనం వెళ్తాం కానీ వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం అంత నేను పట్టించుకోలేదండి, చూడలేదు. మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు అనుకున్నా ఓకే ఇలా జరుగుతుంది, అందరూ టెన్షన్గా ఉన్నారు, బయటికి వెళ్ళడానికి కూడా లేదు, మేము బ్లాక్ అయిపోయాము. ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే అక్కడ మేము తప్పేం చేయలేదు. చేయకపోయినా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనే అదొక భయం, చేయకపోయినా తీసుకెళ్తున్నారే అని అదొక బాధ, అంతే అండి. ఫుడ్డింగ్ మింగ్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనేటువంటి సమాచారం వచ్చిన మేరకే పోలీసులు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారు పోలీసులు? అక్కడే తర్వాత చెక్ చేయడం జరిగిందా? మీ డేటా అక్కడ కలెక్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత కలెక్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అక్కడ మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారండి. చాలామంది చెప్తా ఉన్నారు సెలబ్రిటీలు ఆ పార్టీలో ఉన్నారన్నట్టుగా. మీరు సెలబ్రిటీలను ఏమైనా గమనించారా? ఎందుకంటే 3 గంటల సమయంలో టైం అయిపోయిన తర్వాత పబ్బు నడుస్తూ ఉంది. నేను ఎవరిని అదే అంటున్నానండి, మేము ఎవరిని చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మనం ఎందుకు వెళ్తాము? మనది మనం ఏదో చూడడానికి తప్ప మనం వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ అయితే మనకు అంత పని ఎందుకు? నేను అదే అంటున్నాం, మేమేదో వెళ్ళాం, మాకు తెలీదు ఇంకా అక్కడ రైడ్ జరిగింది. తప్పక పోలీస్ ఏం చేయకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, వెళ్ళి మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వచ్చామండి. బట్ మీ ఒకటి చూపించకండి, ఒకటే స్క్రోల్ చేస్తున్నారు. తీసుకోకపోయినా తీసుకున్నారు, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని చెప్పేసి అలా ఎందుకు స్క్రోల్? అందుకే నేను అడుగుతున్నా, అలా ఎందుకు మా పిక్స్ ఎందుకు రివీల్ చేసి అలా చూపిస్తున్నారు అని అదొకటే నేను అడుగుతున్నాను. 148 మెంబర్స్లో 146 మెంబర్స్ని వదిలేయడం జరిగింది. అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టే లెక్క. ఓన్లీ ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీరు ఎందుకు అట్లా భావిస్తూ ఉన్నారు? అక్కడ అదుపులోకి తీసుకున్నంత మాత్రాన డ్రగ్స్ తీసుకున్నామని ప్రచారం జరుగుతుంది. అంటే నేను పోలీస్ వాళ్ళని అనట్లేదు, అది వాళ్ళ డ్యూటీ. ఎందుకంటే నేను వాళ్ళని అనట్లేదు. నిన్న TV9లో వేశారు, ఇద్దరు సిస్టర్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు అని చెప్పేసి. నాకు అది నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు రికార్డ్ చేసి నాకు వాట్సాప్లో వీడియోస్ పంపిస్తున్నారు. నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు తప్ప నేను పోలీస్ వాళ్ళని తప్పు పట్టట్లేదు. అలా ఎందుకు చూపించడం అని అంటున్నా. కొంచెం క్లారిటీ ఇవ్వాలి వీళ్ళు. ఓకే, వీళ్ళు పబ్లో ఉన్నారు కానీ వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు అని ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని నేను అంటున్నానండి. అంతకుమించి ఇంకేం? వీకెండ్స్లో సపరేట్ యాప్ ద్వారా ఆ కస్టమర్స్ని ఆకర్షిస్తూ ఉన్నారు. ఆ యాప్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్తేనే అలవ్ చేస్తాను అంటున్నారు. మీకు ఎట్లా తెలుసు ఆ పబ్బు? మీరు రెగ్యులర్ కస్టమరా అక్కడ? ఎట్లా? రెగ్యులర్ కస్టమర్ ఏం కాదండి, నేను వెళ్ళింది 2 సార్లు. మొన్న 3 డేస్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ నిన్న వెళ్ళాను. అంతకుమించి రెగ్యులర్గా నాకు తెలి రెగ్యులర్ కస్టమర్ అయితే అసలు కాదు. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ఆ పబ్బు గురించి. ఆ పబ్బే అంత డీటెయిల్స్ తెలియదు. వెళ్ళాము, జస్ట్ కూర్చున్నాం, వచ్చేసాం. సో నిన్ననే తెలిసింది నాకు కూడా అది.
అదేంటి మెంబర్షిప్ ఆ తనత్రు నా ఫ్రెండ్ కి మెంబర్షిప్ ఉంది తనత్రు నేను ఎల్లానండి అంతకు మించి ఇంకా తెలియదు మీరు కూడా సెలబ్రిటీ మీకు చాలా మంది లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ హైదరాబాద్ పబ్ కల్చర్ పైన వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఫేస్ చేశారు అక్కడ జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలు స్వీకరణ దానిపైన మీరు ఏమన్నా మీ ఫ్యాన్స్ కి చెప్పదలుచుకున్నారా అంటే నేను ఒకటే అంటాను పబ్కి వెళ్ళిన వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళు కాదు అందరినీ ఒకటేలాగా చూడొద్దు ఎవరో ఒక్కరు చేశారని చెప్పేసి అందరినీ అనడం మనం చాలా తప్పు చేసిన వాళ్ళని అనాలి కానీ చేయని వాళ్ళని అసలు అనకండి వెళ్ళినంత మాత్రాన అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో వెళ్తారు అందరూ అదే అని చెప్పి మనం అనకూడదండి తప్పు థ్యాంక్ యూ మొత్తానికి పబ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా తప్పు చేసినట్టు కాదని చెప్పేసి మనకు పబ్కి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు మనం విజువల్స్లో చూసాము ఖచ్చితంగా అక్కడ కేవలం పార్టీ కోసమే మేము వెళ్ళడం జరిగింది ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఆ పబ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ ఇన్నోసెంట్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ బదనాం చేయకూడదని చెప్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనకు పబ్కి వెళ్ళినటువంటి సెలబ్రిటీల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ శివతో రఫీ ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్